దేశం ఒక గొప్ప దేశమని గర్వంగా చెప్పుకోవడానికి మనం గర్వపడాల్సినటువంటిది ఏంటంటే ఈ దేశాన్ని దండయాత్రలు చేసి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని విధ్వంసం చేయడానికి కనీసం ఏడు శతాబ్దాలుగా అంటే ఏడు వందల సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు జరిగినాయి వాళ్ళు ఆశించిన లక్ష్యాలు కూడా నెరవేరినాయి బట్ పూర్తిగా నెరవేరలేదు ఒక పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతం వరకు చేయగలిగారు కానీ టోటల్గా ఒక సంస్కృతి మొత్తాన్ని ధ్వంసం చేయటం అనేది సాధ్యం కాలేదు సంస్కృతిలో చిచ్చు పెట్టారు దాంట్లో హేతువాదులు ఉండొచ్చు నాస్తికులు ఉండొచ్చు లేదంటే మతపరమైన విభేదాలు సృష్టించే వాళ్ళు ఉండొచ్చు వివాదాలు సృష్టించే వాళ్ళు ఉండొచ్చు వీళ్ళందరూ కానీ భరతమాత మాత్రం సగర్వంగానే నిలబడింది దాస్య శృంఖలాల నుండి బయటకు వచ్చింది దాస్య శృంఖలాల్లోకి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు చరిత్రలో చరిత్రహీనులుగానే మిగిలిన తప్పించి చారిత్రక ఔచిత్యాన్ని ఏం సంపాదించలేదు ప్రతి ఒక్కడిది అదే చరిత్ర కాకపోతే వాళ్ళని హీరోలుగా చూపించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది వాళ్ళ ప్రారంధం ఈ దేశానికి ఏదో ఒక శక్తి ఉంది ఆ శక్తే దీన్ని కాపాడుతుంది పేద దేశం వెనుకబడిన దేశం కానీ ఇవాళ ప్రపంచంలో అమెరికా సైతం మాట వినేటువంటి స్టేజ్ అంటే మొత్తం అమెరికా మన చెప్పు చేతల్లో ఉంటుందంటే మూర్ఖత్వం అట్లా అనట్లేదు నేను బట్ ఇవాళ అమెరికా సైతం గుర్తించదగేటువంటి దేశం ఏదైనా ఉందంటే ఇండియాని మాత్రమే ప్రపంచంలోని అత్యధిక దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు భారత్ పట్ల పాజిటివ్గానే స్పందిస్తున్నారు దాన్ని చెడగొట్టడానికి జరిగేటువంటి కుట్రలు రకరకాలు ఉంటాయి అందులో ఇక్కడ మత వివక్ష ఉందని కుల వివక్ష ఉందనో ఆహార వివక్ష ఉందనో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని దెబ్బతీయడానికి జరిగేటువంటి కుట్రల్లో వన్ ఆఫ్ ద పార్ట్ వాళ్ళకి తెలుసో తెలియకో జరిగిపోతుంటారు తెలుసో తెలియకో అందులో పాత్రధారులుగా మిగిలిపోతుంటారు కానీ ఎవడేం చేసినా ఎన్ని రకాల దుర్మార్గాలు చేసిన ఈ దేశానికి సంబంధించినటువంటి ఔన్నత్యం ఈ దేశ ప్రజలలోని మంచితనం ఈ దేశ ప్రజలలోని సంస్కారత్వం ఇక్కడ వెదవలు ఉంటారు వెదవలతో కాదు లేదు ఇక్కడ నేను లెక్క ఇట్లా వెదవలతో పాటుగా ఈ దేశం పట్ల పాజిటివ్గా తమ పని తాము చేసుకెళ్లేటువంటి ఈ దేశ ప్రజల యొక్క ఔన్నత్యంలో నుండి వచ్చినటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఈ దేశాన్ని కాపాడుతుంది దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఎర్రకోట మీదన ఖలిస్తాన్ జెండాను ఎగరేసిన వెదవ సిద్ధు అనేటువంటి వాడు ఖలిస్తాన్ అనేటువంటిది ఒక ప్రత్యేక దేశం కావాలనేటువంటి మూర్ఖుల సమూహం భారతదేశంలో ఉన్నటువంటి సిక్కులకు సంబంధించినటువంటి ప్రాంతాలని పాకిస్తాన్లోని సిక్కులని కలిపినటువంటి ప్రాంతాలని కలిపేసి మీరు ఒక దేశం ఏర్పాటు చేసుకోండి మేము మద్దతు ఇస్తామని చెప్పి పాకిస్తాన్ మద్దులు మద్యం మత్తులో లేకపోతే కనుక మత్తు పదార్థాల మత్తులో ఉన్నటువంటి కొందరు వెదవలకి ప్రోత్సహిస్తే వాళ్ళందరూ కలిసి ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలలో రకరకాలైనటువంటిది అందులో భాగమే ఎర్రకోట మీద దాకా వెళ్ళారు ఆనాడే మనం కాల్చి అవతల పడేస్తే తప్పేం లేదు దేశభద్రత కంటే ఏది గొప్ప కాదు కానీ చాలా ఉదారంగా ఆగాం ఆ ఉదారంగా ఆగినటువంటిదే బట్ కాలం అదే సందర్భంలో కర్మ వదిలిపెట్టలేదు ఆ సిద్ధు దీప్ సిద్ధు అనేవాడు ఎవడైతే కలిస్తాని జెండా ఎగరేశాడో ఇవాడు సచ్చాడు కుక్క చావు చెచ్చాడు ప్రమాదంలోనే చచ్చాడు ప్రమాదంలో చచ్చిపోయిన వాళ్ళందరూ పాపాత్ములు అంటే నేను అనట్లేదు ఇక్కడ పాపాత్ముడు వీడు మాత్రం ఖాయం ఈ దేశానికి సంబంధించినటువంటి ఔన్నత్యాన్ని నాశనం చేయాలనుకున్న ఒకడు పుండుతో చచ్చిపోయాడు ఇంకొకటి ఈ దేశంలో గుర్రం కరిస్తే చచ్చిపోయాడు ఈ దేశానికి సంబంధించినటువంటి మట్టికున్నటువంటి స్వేచ్ఛ ఈ దేశపు మట్టి నుంచి వచ్చేటువంటి రెవల్యూషన్ రెండింటినీ చూశారు మన పాత తరాల వాళ్ళు అయినా మారకుండా ఏం కాదు ఇప్పటికిప్పుడు ఏదో సినిమాల్లో చూపెట్టినట్టు ఏదన్నా తప్పు చేయగానే సోలాలు తీసుకుని యుద్ధాలేం జరగవు అది సినిమాలలో సినిమాటిక్ బట్ రియలిస్టిక్గా మాత్రం ఖచ్చితంగా ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునేవాడు వాడు నాశనం అవుతాడు తప్పించి దేశం మాత్రం బాగానే ఉంటుంది